చెప్పండి పార్థసారథి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి గారు మా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ సెకండ్ స్పీకర్ వస్తుంది మాట్లాడండి పార్థసారథి గారు మాట్లాడండి. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. చెప్పండి ఏం లేదు అధ్యక్ష, ఆర్డర్లు పెడితే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ రాజా కూర్చోండి కూర్చోండి. కొద్దిగా ఆర్డర్లు పెడితే బాగుంటుంది అధ్యక్ష. కూర్చోండి అమ్మనాయుడు గారు కూర్చోండి మీరు కూర్చోండి. రండి రండి. అధ్యక్ష రామారెడ్డి గారు రామారెడ్డి గారు ప్లీజ్ హియర్ మీ. వినండి సార్ వినండి. ప్రతి ప్రభుత్వానికి ప్రతి ప్రభుత్వం వినాలి. మీరు మాట్లాడుకుంటట్లా ప్రభుత్వానికి అది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఆగండి సార్ ఆగండి. మీరు మాట్లాడండి. ఏం మాట్లాడతారు? నేను దయచేసి వినండి రామారెడ్డి గారు. రిజర్వేషన్ ఇస్తారా ఇవ్వరా అన్నటువంటిది అది ఆ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. దానికోసం మీరు ఊరికి ఎందుకు అది ఇచ్చేస్తారు? వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. కూర్చోండి అది కూర్చోండి 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 కూర్చోండి. పార్థసారథి గారు మాట్లాడండి మీరు. అధ్యక్ష ప్లీజ్ స్పీకర్. అధ్యక్ష చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాలకి ఆత్మగౌరవం పెంచే విధంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినందుకు నేను వారికి ప్రత్యేకంగా. ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు అధ్యక్ష నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు అలో చేశారు. అలో చేస్తానే ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అని మెంబర్ చెప్పారు. దానిపైన మీరు ఆయన కంటిన్యూ చేశారు. ఆ సాంప్రదాయం అన్ని వేళలా పాటించాలి. దేశాన్ని పాటించడం లేదు. నేను మాట్లాడినప్పుడు మాత్రం నేను మాట్లాడినప్పుడు కూడా ఎవరైనా లేస్తే మీరు అలో చేస్తున్నారు. ఈరోజు కూడా నేను మాట్లాడుతున్నాను. పార్సాబ్ గారు లేస్తే మీరు అలో చేస్తే నేను కూర్చున్నాను. కాబట్టి మీరు అలో చేసిన తర్వాత మెంబర్ ఇష్టం కాదు. ఇంకా మీరు దాన్ని ఎన్ఫోర్స్ చేసి ఇస్తుంటే శ్రీధర్ రెడ్డి గారు ఆగండి. అదే డోంట్ డిస్టర్బ్ ది హౌస్ ప్లీజ్. కూర్చోవాలి కూర్చోవాలి ప్లీజ్. ఐదేళ్ళ సంగతి వదిలేపా. మీరు ఆగండి ఆగండి. శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్ ప్లీజ్. ఏంటిది కూర్చోవాలి కూర్చోవాలి. ఒక్క నిమిషం అండి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడేటప్పుడు మినిస్టర్స్ కానీ శ్రీధర్ రెడ్డి గారు మినిస్టర్స్ కానీ ఏందబ్బా మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఆగమని తర్వాత ఆగాలి. మీరు ఆగాలి. మీరు ఇట్స్ నాట్ కరెక్ట్. ఐఎమ్ సారీ. ఏంటి నువ్వు శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూర్చోవాలి. మీరు నేను కూర్చోవాలా? ఉండండి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కి అవకాశం ఇచ్చాము. మీరు ఆయన మాట్లాడతారు. మీరు కూర్చోండి. శ్రీధర్ రెడ్డి గారు బా ప్లీజ్ కూర్చోండి. అది అయిపోయింది. ఆగండి ప్లీజ్ ప్లీజ్. సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడుతుండేటప్పుడు మీకు జనరల్గా ఎప్పుడు నేను మీరు కూర్చోండి అని నేను చెప్తానంటే మినిస్టర్స్ కానీ చీఫ్ విప్ గారు కానీ లేదు లీడర్ ఆఫ్ ది హౌస్ కానీ వాళ్ళు లేచేటప్పుడు ఒక నిమిషం కూర్చోండి సార్. మినిస్టర్ మీన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇస్తున్నటువంటి మనకు సమాచారం అందించే వ్యక్తి కాబట్టి మీ రియాక్షన్స్ మీద వాళ్ళు ఏమిటి సమాధానం అనేటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం. బట్
రిమైనింగ్ అదర్ మెంబర్స్ ఎవరు చేసినా ఐఎమ్ నాట్ అలవింగ్. ఈరోజు రెండు రెండు సంఘటనల దిశ నేను మీ దృష్టి తీసుకొస్తున్నా. నేను నాకు అలో చేశారు, మీరు అనుమతి ఇచ్చారు. బట్ వెన్ మెంబర్ ఇస్ నాట్ ఈల్డింగ్, అందుకని ఒక నిమిషం ఆయన మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు నేను మాట్లాడినప్పుడు మాత్రం వేరే తప్పనిసరి మీరు అనుమతిస్తా. ఇప్పుడు అక్కడ ఒకటే ఉదయం గవర్నమెంట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఐఎమ్ వెరీ క్లియర్, గవర్నమెంట్ సైడ్ నుంచి మినిస్టర్స్ కానీ లేదు చీఫ్ విప్ కానీ లేదు లీడర్ ఆఫ్ ది హౌస్ కానీ మీరు మాట్లాడినటువంటి మాటల మీదను వాళ్ళు ఏమైనా సరే రెస్పాన్స్ అయ్యి దానికి మీరు చెప్పిన దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. అదే రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. ఇక్కడ రూల్ ఏంటంటే మీరు ఒక నిమిషం సాంప్రదాయాలు కూడా మనం అన్ని మీరు సీనియర్ మెంబరు, నేను కూడా సీనియర్ మెంబరు కాబట్టి వచ్చింది. ఇక్కడ ఇష్యూ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అధ్యక్ష, లీడర్ ఆఫ్ ది హౌస్ లేచినప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వడం, ఆయన మాట్లాడినప్పుడు అందరూ కోఆపరేట్ చేయడం, ఆయన తర్వాత హౌస్ లో లీడర్ ఆఫ్ అపోజిషన్ లేచినప్పుడు మీరు అవకాశం ఇవ్వాలి. ఇది ఆగండి ఆగండి ప్లీజ్ ఇస్తాను సార్, తప్పనిసరిగా తప్పనిసరిగా మీకు ప్రివిలేజ్ ఉంది, ప్రివిలేజ్ ఉంది, ప్రయారిటీ ఉంది. ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు మినిస్టర్ కన్సర్న్ అదే అదే వాళ్ళు ప్రయారిటీ ఇవ్వాలనుకున్నప్పుడు మెంబర్ కూడా ఇస్తున్నారు, మీరు మెంబర్ కూడా పార్షద్కి ఇచ్చారు ఈరోజే. ఓకే ఓకే కాబట్టి మీరు ఇవన్నీ మీరు చెప్పండి సార్. నేను ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ అధ్యక్ష, ఇది ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ మీరు ప్లీజ్ 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 ఒక్క నిమిషం ఆయన మాట్లాడాను రికార్డ్ కాబట్టి చెప్తాను అధ్యక్ష. ఇప్పుడు మీరు మాట్లాడారు ప్లీజ్ అమ్మా చెప్పండి. ఒక మెంబరు అధ్యక్ష ఈరోజు ఒక మెంబరు లేచి కాపు రిజర్వేషన్స్ ఇష్యూ తీసుకొచ్చారు. వారి వర్షన్ వారు చెప్పుకోవచ్చు, వారి యొక్క పాలసీ వారు చెప్పుకోవచ్చు. నన్ను విమర్శిస్తూ మా పార్టీని విమర్శిస్తూ చెప్పినప్పుడు మేము చెప్పుకునే అవకాశం కూడా ఈ హౌస్లో లేకపోతే మేము బయటపై చెప్పాలి అధ్యక్ష. ఇంకెందుకు హౌస్కి రావడం? ఆ అవకాశం కూడా లేదనే విధంగా మీరు మీరు కూడా చేసినప్పుడు మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, అడుగుతున్నాం పదే పదే మీ అటెన్షన్ కోసం అధ్యక్ష. వేలు చేయకూడని బట్టే విధంగా చేయెత్తుకునే ఉంది కానీ మీ మనసు మాత్రం కరగలేదు, మీ మనసు కరగలేదు, మీరు అవకాశం ఇవ్వలేదు. మీరు అధ్యక్ష ఇటు పక్క చూడడమే మానేస్తున్నారు, ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు. ఏదేమైనా అధ్యక్ష మీ గౌరవ సభ్యులు కేశవ్ మాట్లాడుతూ సార్ మీరు అటు చూస్తే అందంగా కనబడతారంటే అందుకు నేను అటు చూస్తున్నాను. మేమనుకుంటున్నాం అధ్యక్ష మీరు ఇటు చూస్తే అక్కడ ఏముంటారో భయపడతారో అనుకుంటున్నాం. ఎట్లా అధ్యక్ష మీరు రెండు ఇది రెండోసారా మూడోసారి అన్నారు, నేను ఒక్కటి చెప్తాను వినండి. నన్ను భయపెట్టే వాళ్ళు ఈ హౌస్ లో ఎవరు లేరు, ఉన్నా నేను భయపడను. కాబట్టి అధ్యక్ష ఈరోజు కాపు రిజర్వేషన్స్ అనేది ఈరోజు వచ్చిన సమస్య కాదు. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అనేక దఫాలుగా అనేక సందర్భాలుగా వారు పోరాడుతూ వచ్చారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ కానీ మేము కాపు రిజర్వేషన్స్ పెడతామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడే చంద్రబాబు గారు అన్నారు కనీసం కాపు రిజర్వేషన్స్ అధ్యయనం చేయడానికి కమిషనర్ డబ్బులు కూడా ఇవ్వలేదు, ఇచ్చుంటే కానీ అధ్యయనం జరిగేదని. మళ్లీ 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే కాపు రిజర్వేషన్స్ పెడతామని మళ్లీ చెప్పారు. మేము 2014లో చెప్పాం, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. పెట్టిన తర్వాత మేము ఇక్కడ 4% రిజర్వేషన్ చేస్తూ ఢిల్లీ కూడా పంపించాం. అక్కడ బీజేపీ గవర్నమెంట్ కానీ ఎన్డీఏ కానీ మొత్తం కాలేదు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టామో 1000 కోట్లు పెడతామని 3000 కోట్ల పైన ఖర్చు పెట్టాం. రెండో పక్కన విదేశీ విద్య కానీ వారికి అన్ని విధాల సౌకర్యాలు ఎంతో రోజులు చేశాం. అదే మాదిరిగా మాకు ఒక అవకాశం వస్తే 10% రిజర్వేషన్లు ఓసీలకు తీసుకొచ్చినప్పుడు మేము దాంట్లో 5% బీసీలకు మన కాపులకి చేస్తూ మేము రిజర్వేషన్ చేసి బిల్లు కూడా చేశాం. ఈ సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీ వైఖరి ఏంటి? ఆ బిల్లును మీరు అమలు చేస్తారా లేదా? చిరకాల వాంచ, మీ తండ్రి గారు కూడా ఉన్నప్పుడు 2 సార్లు మేనిఫెస్టోలో పెట్టారు,
మేము మేనిఫెస్టోలో పెట్టాం, దాన్ని అమలు చేశాం. అయితే ఏదైతే బిల్లు పాస్ చేశామో ఆ స్టేజ్లో ఎలక్షన్స్ వచ్చాయి, గవర్నర్ కన్సెంట్ కానీ వెన్నే రావాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఈ బిల్లుని స్ట్రైట్గా అడుగుతున్న దిశ డొంక తిరగొద్దు, మీరు ఇస్తారా లేదా, మీ విధానం ఏంటి, మీరు ఆ రోజు కాపులకు కానీ అన్ని నేను ఒకటే చెప్తున్న దిశ, సామాజిక న్యాయం చేయడం కోసం కాపులకు కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చాం. ఆ కాపులకు సామాజిక న్యాయం కోసం మీరు 5% ఇస్తారా లేదా, మీ విధానం ఏంటో స్పష్టంగా చెప్పమని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దిశ చెప్పండి అంటున్నారు, కాపులకు రిజర్వేషన్ మా అయ్యాములో 5% కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% లో 5% కాపులకు ఇచ్చామని చెప్పారు. ఒక్కరికైనా రాష్ట్రం మొత్తం మీద గౌరవ ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 10% ఇచ్చినప్పుడు ఒక్కరికైనా కాపులకి బీసీ సర్టిఫికేట్ ఇచ్చారా? ఒక్కరికైనా ఇచ్చినట్టు చూపించమనండి, డెఫినెట్ గా దాన్ని కమిట్ అవుతుంది. ఒక్కరికైనా ఇవ్వగలిగారా?